విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. నీలం రాంబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి అధ్యక్షుణ్ణి. మహాత్మాగాంధీ 155వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి తరఫున ఈరోజు విజయవాడ కేంద్రంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా గుణదలలోని మేము మదర్ తెరీసా సేవాశ్రమంలో వృద్ధులకి విద్యార్థులకి పళ్ళు పంపిణీ చేశాము. సో ఇదంతా ఎందుకంటే ఈ సమాజంలో గాంధీజీ, మహాత్మా గాంధీజీ ఒక శాంతియుత సంకల్పాన్ని నెలకొల్పి వెళ్ళారు ఆయన. సో ఆయన చేసిన మహాత్యాగం ద్వారా కానీ, లేకపోతే ఆయన చేసిన చైతన్యం ద్వారా కానీ మనం స్వాతంత్రం వచ్చింది. అటువంటి మహనీయుడు పుట్టినరోజున మనం కూడా అలాంటి మంచి పనులు చేయాలని ఒక సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఇదంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి చైతన్యాన్ని స్వీకరించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సమాజాన్ని, మన చుట్టూ ఉండే సమాజాన్ని మనం ప్రేమతో పలకరించినప్పుడు, ఒక ప్రేమ అనే కోణంలో చూసినప్పుడు వాళ్ళ అవసరతలు ఏంటనేది మనకు కనపడతాయి. మనం చేయగలిగినంతట్లో వాళ్ళ అవసరాలను తీర్చడం అనేది చాలా అవసరం. సో దీనిని మహాత్మా గాంధీ గారు మనకు స్ఫూర్తిగా ఇచ్చారు గనక, అలాగే వినోబా భావే గారు కూడా దాన్ని స్ఫూర్తిగా స్వీకరించి చాలా కాలం దాన్ని ఆచరించి ఆయన స్వర్గస్థులయ్యారు కనుక, వాళ్ళిద్దరిని మేము ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. రానున్న రోజుల్లో వీటిని ఇంకా విస్తృత స్థాయిలో విస్తరించాలని మేము అనుకుంటున్నాం. నా పేరు డాక్టర్ దీనబంధు, ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి స్టేట్ జనరల్ సెక్రటరీని. ఈరోజు బాబు మహాత్మా గాంధీ గారి 150వ జయంతి ఉత్సవాల్ని మా స్టేట్ ఆఫీస్లో నిర్వహించాం. ఆయన ఆశయ సాధనలో ఒకటైన ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి తరపు నుంచి మరి గుణదల్లో ఉన్న చారిటీ, మిషన్ ఆఫ్ చారిటీ వాళ్ళకి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాం. అదేవిధంగా సమాజంలో ఫుట్పాత్ మీద, ఆటల మీద ఉన్న వాళ్ళకు కూడా పళ్ళు పలహారాలు పంపడం జరిగింది. ఇదైన తదనంతరం మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా జరిగింది. ఆ కార్యవర్గ సమావేశంలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి చేపట్టవలసిన కార్యక్రమాలను కులుషంగా చర్చించుకున్నాం. ఆ కార్యాచరణని రానున్న వెరీ షార్ట్లీ అట్లా ఇంప్లిమెంట్ చేయడానికి అధ్యక్షులు వారు, మిగతా సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. నా పేరు వల్లూరి లత, నేను స్టేట్ సర్వోదయ మండలి ఉపాధ్యక్షురాలిని. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మా స్టేట్ ఆఫీస్లో కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు విస్తృతంగా చేయాలని అనుకుంటున్నాము.